ప్రభు ప్రభుయేసుక్రీసు నామములు మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్త కాలపు మొదటి బుధవారము నినేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి మొదటి పట్టణము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఆ దినములలో ప్రభువు వాణి రెండవమారు యోనాకు ప్రత్యక్షమై నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను యోనా ప్రభువు ఆజ్ఞా శిరసా వహించి నినేవేకు వెళ్ళెను ఆ పట్టణము చాలా పెద్దది దానిని దాటిపోవుటకు మూడు మూడునాళ్లు పట్టును అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి నలువది దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలయునని ప్రకటించిరి అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడితబై కూర్చుండెను అతడు నినేవే నగరమందంతటా ఇట్లు చాటించెను ఇది రాజును అతని అధికారులను జారీ చేసిన ఆజ్ఞ నరులుగాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమీ తినరాదు ఎవరు ఏమీ తినరాదు త్రాగరాదు నరులు పశువులు కూడా గోన తాల్పవలేను ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలయును అందరూ తమ దుష్ట ప్రవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలేను ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపమును ఉపసంహరించుకోవచ్చును మనము చావును తప్పించుకోవచ్చును దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన పశ్చాత్తాప హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు ప్రజలు అనేకులు అచ్చట చేరగా ఏసు ఇట్లు చెప్పనారంభించెను ఈ తరము దుష్టమైనది ఇది ఒక అద్భుతమును కోరుచున్నది కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలైనా నినవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నమాగును తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలచి వీరిని ఖండించును ఏలయన ఆమె సలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగో ఆ సలోమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు ఇదిగో కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక